objection for that. మన విలేజ్ లో మేక పిల్లలు ఎంత కామనో ఇక్కడ ఈ జింకలు వచ్చేసి ఎంత కామన్ గా ఉన్నాయి. మందక మంద అయితే ఉన్నాయి. అవతల పక్క అయితే సంథింగ్ కృష్ణ జింక అంటారు కదా, సో అవేనమాట. సో అవి అవతల ఉన్నవి దుప్పిలు అని చెప్పొచ్చు. పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి కదా, ఇవి ఫ్రెండ్లీగా చూద్దాం. సంథింగ్ అబౌట్ దిస్ బాబు రానా రమ్మా ఇక్కడికి వచ్చి దీన్ని. ప్లీజ్ డోంట్ ఫీడ్ యానిమల్స్, వీఆర్ ఫీడింగ్ దెమ్ ఎనఫ్. ఓ డన్, ఇందిరా గాంధీ జువలాజికల్ పార్క్. ఓ కుడితి గోళాలు ఉన్నాయండి ఫ్రెండ్స్, మీకు కావాలంటే తాగొచ్చు. జస్ట్ ఫర్ జోక్ యార్, డోంట్ బి సీరియస్ ఆన్ దిస్. అట్లా ముందుకు పోదాము. మీకు దీంట్లో మ్యాప్ కూడా పెడతాను ఈ వీడియోస్లో, మీరు చూడొచ్చు ఎక్కడ ఏ జంతువు ఉన్నదని. మీరు పర్టికులర్గా డోంట్ వేస్ట్ యువర్ టైం అన్నట్టు, నాకైతే ఒక 3-4 రోజులు పడుతుంది వీడియో తీయడానికి. సో మీకు జస్ట్ ఏది ఎక్కడ ఉందో తెలిస్తే అక్కడికి వెళ్ళి చూసేస్తారు కాబట్టి టైం వేస్ట్ చేయకుండా మీకు నేను ఇట్స్ కైండ్ ఆఫ్ అంటే మీరు హెల్ప్ అనుకుంటారు, ఇంకేమనుకుంటారో తెలియదు. కానీ వీడియో చూస్తే లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు. ఫ్రెండ్స్ మనం ముందుకు పోతా ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనకి అడవి దున్నలు, అంటే అడవిలో దున్నపోతలు ఎలా ఉంటాయి ఎప్పుడైనా చూసారా? డిస్కవరీ ఛానల్లో కాదు, రియల్గా. సో ఇది అయితే మీ ముందు నేను పెట్టేస్తున్నాను, మీరైతే చూడొచ్చు మంచిగా అడవి దున్నలు. సో ఇండియన్ గార్ బాస్ గ్రాస్ అంట, చూడండి మన బాహుబలిలో ఉంటాయి కదా బొమ్మలు, అయితే ఇవి రియల్ అనమాట. మన రాణ వచ్చేసి గ్రాఫిక్స్లో ఒక బొమ్మని తిరగేసేస్తారు. సో వీటిని తిరగేయాలంటే రాణ లాంటి వాళ్ళు 100 మంది అయినా సరిపోరు అని చెప్పవచ్చు. ఆ పెట్ట డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఆ చిన్న గేదెని, చిన్న దున్నని. ఇవి మామూలుగా లేదండి, దున్న అయితే లక్షల్లో వెళ్తుంది, లక్షల కోట్లైనా పలికినా ఆశ్చర్యపోవాల్సిన విషయమే లేదు. అడవి దున్న మామూలుగా లేదండి ఇది. సో డిస్కవర్ ఛానల్లో అయితే వీటిని సింహాలు తినేస్తే, ఇక్కడైతే అవి వేరే దగ్గర ఇవి వేరే దగ్గర ఉంటాయి కాబట్టి అంత పెద్ద పని అయితే పట్టదు. కమాన్ గైస్, మనం నెక్స్ట్ ఏదే ఇంకేదైనా చూద్దాం రండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంట, ఇందిరా గాంధీ జువలాజికల్ పార్క్ 2010లో ఇదైతే పెట్టారు. ఇది ఏదైతే గోడ కట్టడాలు అయితే జరిగినాయా. సో మనం ముందుకు పోదాం, అక్కడైతే డిఫరెంట్గా అయితే కనిపిస్తున్నాయి, దాని పేరు అయితే మనకు తెలియదు అదేంటో. అంటే ఇట్ ఈజ్ లైక్ జింకల్లాగే ఉన్నాయి దాని లుక్. సో ఏంటి అనేది మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. సో దానికి సంబంధించి ఎక్కడో ఒక దగ్గర బోట్ అయితే ఉంటుంది కదా, అది కూడా క్యాప్చర్ చేద్దాం. కుడితి గోళం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి చూడు. చాలా పెద్ద ప్లేస్ అయితే ఇచ్చారు వీటికి, మంచి మర్రి చెట్టు ఓడలు బాబ్బా సూపర్ ఉంది. దాని లివింగ్ ప్లేస్ ఇది. కుడి తాగుతుందండి, మరి దానికి ఆహారం ఏం పెడతారో తెలియదు, తౌడు పెడితే అదేంది నాలుక అంత పెద్దదిలా లాగుతుంది. ఓ చాలా పెద్దగా ఉన్నాయండి వీటి నాలుకలు అయితే. కమాన్ మధమైతే ముందుకు పోదాం, అక్కడ ఏదైతే కొద్ది ఫ్రంట్కి వచ్చింది దాన్ని అయితే షూట్ చేద్దాం రండి. ఇంక
గుండెల్లోనా గుండెల్లోనా గుడ్డు కట్టేసి నీలగిరి చెట్టు. ఇవి మా ఊర్లో నెంబర్ ఆఫ్ నీలగిరి చెట్లు ఉండేవి. అక్కడ మా స్కూల్ మా అంటే మా ఇంటి పక్కన ఉండేవి, నరికేశారు. అంటే ఆ స్కూల్ దగ్గర బిల్డింగ్లు కట్టడము వాటి వల్ల. ఇది చూడండి, సో చేస్తుంది మంచిగా. వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్. ఇది దుప్పి అంటారా, చూద్దాం. అక్కడ ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డులో మనం చూద్దాం దాని పేరేంటి, దానికి అదేంటి. సో వాట్ ఎవర్ ఇట్ ఎవ్రీథింగ్. మీకు క్లియర్ డీటెయిల్స్ కావాలంటే మీరు వీడియో పాజ్ చేసుకొని చూడవచ్చు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఫర్ దాట్. ఇగో సాంబార్ డీర్ అంట, సాంబార్ డీర్ రొసా యూనిక్ కలర్. సంథింగ్ అబౌట్ దిస్ అనమాట. ఇది అంతా ఇంగ్లీష్లో ఉంది. మీరు సాంబార్ తింటుంది ఇది, అందుకే సాంబార్ డీర్ అంట. సాంబార్ తింటుంది అంట ఇది. జోక్ అక్కడ నీటిలో దొర్లుతుంది ఒకటి డీర్, సాంబార్ డీర్. పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి. సో ఇక్కడ కొమ్ములు లేని డీర్ అయితే ఒకటి ఉంది చూడండి, మనం ఇప్పుడు వరకు చూడలేదు దీన్ని. ఇదైతే కొంచెం అటుకి ఇటుకి ఒంటి మేడ, సారీ ఆ ఒంటి మేడ లాంటిది. నెక్స్ట్ మూతి కూడా ఒంటి లాగా ఉంది, ఒక మూతి కలిగి ఉంది, ఒళ్ళు మొత్తం గాడిదలాగా ఉంది. కామన్ గైస్, మనం ఇంకా ముందుకు పోదాం, ఏమైనా ఉంటాయి కదా చూద్దాం. మనం ఇక్కడ వచ్చేస్తాం అడవి పందులు, అడవి పందులు చూడండి. ఇండియన్ వైల్డ్ బో, ఇదో దాన్ని కుడితే ఏం పెట్టారో, నీళ్ళు పెట్టేసినట్టున్నారు. ఇదంతా అడవి పందుల గుంపు చూడండి ఇక్కడ ఉంది. అడవి పందులు దాని తోక చూడండి ఎంత సన్నంగా ఉందా బండిది. ఇదేదో తింటున్నాయి సంథింగ్. చాలా పెద్దది ఉందండి ఇది విశాఖ తీరంలో, విశాఖ నగరంలో ఈ రకమైన జంతువులు. రెండు మూడు రోజులు పడుతుంది గాయస్. మనం ఇక్కడైతే చూద్దాం సంథింగ్. ఇది ఏంది, ఇది చింపాంజీ లాగా ఉంది కానీ ఇక్కడ చింపాంజీస్ లేవు, ఇవి డిఫరెంట్గా ఇవి ఉన్నాయి. బుజ్జి మేక అన్నట్టు అడవి మేకలు చూడండి. కొమ్ములు మేస్తుంది, ముడుకులతో మేస్తుంది, ముడుకులు వేసుకుని మేస్తుంది. అలా మేక అక్కడ ఉంది, అడవి మేకలు అనమాట. రెండే కనిపిస్తున్నాయి, రిమైనింగ్ ఎక్కడికి వెళ్ళినాయేమో. బార్కింగ్ డీర్. ఇదైతే చూడడానికి చాలా బాగుంది కానీ చూద్దామంటే ఇక్కడైతే సంథింగ్ లేవు. సో ఆ పక్కన కూడా మనం పైకి ఉన్నాయండి, రెండు ఉన్నట్టు ఉన్నాయి ఆ పైన. వీడియో మధ్యలో చూడొచ్చు మీరు, అది అక్కడ నడుస్తున్నాయి రెండు. అంటే మనుషులు అంటే భయమేమో, చాలా దూరం పోయాయి ఇవి. సో దట్ మనకి ఇంకా చాలా ఉన్నాయి, జిరాఫీ, ఏనుగులు. ఏ అడవి గేదెలు అనుకుంటాయి ఇవి, ముందుకున్నాయి చూడండి. అక్కడ భయపడుతూ భయపడుతూ చివరిలో ఉన్నాయి, మన సైడే చూస్తున్నాయి. మనుషులు అంటే భయమేమో, అలా చిన్నవి ఇప్పుడు చూసాం కదా. ఆ చెట్లు దాటి ఉంది, ఇవి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది బుజ్జి మేక. దాదా మేసుకుంటుంది. బాబు రానా, రమ్మా ఇక్కడికి వచ్చి దీన్ని లొంగది. లాస్ట్ టైం చేసినావు కదా బాబు సినిమాలో.
బాస్ బాస్. సో ఎండాకలు చూసాం కదండి, ఆ జాతికి సంబంధించింది ఇది.